చిత్తూరు జిల్లా సత్తివేడు మండలంలో వైఎస్ ఎంపీపీ ఎన్నిక తీవ్ర ఉత్కంఠగా జరిగింది. 1.5 సంవత్సరం వైఎస్ ఎంపీపీగా వెంకటరత్నం గురుప్రసాద్ ఎన్నిక కాగా మరో 3.5 సంవత్సరాల కాలం ఇంద్రాని పునీత్ కుమార్ ఉంటారంటూ ఎంపీపీ ప్రతిమ సుశీల్ కుమార్ రెడ్డి మీడియాకు తెలిపారు. అనంతరం ఇరువురు వైఎస్ ఎంపీపీలను జెడ్పీటీసీ ఎంపీపీ సర్పంచ్లు ఎంపీటీసీలు సార్వర్తో పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు. రెండవ వైఎస్ ఎంపీపీని ఎన్నుకోవటం జరిగింది. మన ప్రీతమ గౌరవ శాసనసభ్యులు ఆదిమూలమన్న గారి సూచనల పేరకు సత్యవేడు పట్టణంలో వెనుకబడిన తరగతుల బీసీ వర్గాలకు చెందిన వారికి స్థానం కల్పించాలా. ఎందుకంటే గతంలో వైఎస్ ఎంపీపీగా ఎస్సీ సామాజిక వర్గానికి కేటాయించినందువల్ల సత్యవేడు పట్టణంలో కేటాయించాలనేసి ఎమ్మెల్యే గారు ఒక నిర్ణయం తీసుకొని అందులో భాగంగా బీసీ సామాజిక వర్గానికి ఇవ్వాలనే ఒక నిర్ణయంతో తీసుకురావడం జరిగింది. అందులో ఎంపీటీసీలతో అందరం కలిసి మాట్లాడుకున్న తర్వాత సత్యవేడు పట్టణంలో ఇద్దరు ఎంపీటీసీలు బీసీ సామాజిక వర్గంతో ఉండటంతో ఒకటి వెంకటరత్నం గురుప్రసాద్ గారు ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందినవారు, మరియు ఇంద్రాణి పునీత్ కుమార్ గారు పల్లిరెడ్డి సామాజిక వర్గానికి చెందిన కావడంతో మేమందరం కూడా ఒక నిర్ణయం తీసుకొని అన్నీ తీసుకొని ఈరోజు పి వెంకటరత్నం గురుప్రసాద్ గారిని రెండవ వైస్ ఎంపీపీగా ఉండేటట్టు మనం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా మేమనుకున్న దీని ప్రకారం 1.5 సంవత్సరము రెండవ వైస్ ఎంపీపీగా సీనియర్ కాబట్టి ఆయన సేవల్ని ఉపయోగించుకోవాలని ఏకగ్రీవంగా ఎమ్మెల్యే గారి సూచనల మేరకు ఎంపీటీసీలము నాయకులము అందరం కలిసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఆ తర్వాత 3.5 సంవత్సరము ఇంద్రాణి పునీత్ కుమార్ గారిని రెండవ వేడుకలో తీసుకోవటం కూడా జరిగింది. ఈరోజు ఆ నిర్ణయం తీసుకున్నాం. అందులో తప్పక ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. కాబట్టి ఇద్దరు వైఎస్ ఎంపీపీలకి మా శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఎమ్మెల్యే గారి నిర్ణయం ఇందులో వచ్చి ఎంపీటీసీలు 15 మంది ఉన్నాం, అందరము సమానమే ఇక్కడ, అందరం కలిసి సత్యవేడు మండల పరిషత్ని అభివృద్ధి పదంలో తీసుకోవటం, అదేవిధంగా సత్యవేడు పట్టణంలో ఇంకా కూడా మన కార్యకర్తల్ని నాయకుల్ని కలుపుకొని రాబోయే రోజుల్లో మనమందరం కూడా ఒక ఐక్యంగా, ఎందుకంటే మనం కలిసి పోరాడాం కాబట్టి రేపు సత్యవేడు పట్టణాన్ని కూడా మనం డెవలప్ చేసుకునే దానిలో వీరిద్దరూ సహకారము ఉంటుంది. సర్పంచ్తో కలుసుకొని జెడ్పీటీసీ గారు ఉన్నారు, అదేవిధంగా ఎంపీపీ మిగతా నాయకులు మిగతా 4 ఎంపీటీసీలు కలుసుకొని సత్యవేడు పట్టణాన్ని మరియు సత్యవేడు మండలాన్ని మేమందరం కలిసి ఎమ్మెల్యే గారి నాయకత్వంలో తీసుకుపోతామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. జై జగన్. డిసెంబర్ 22 సవరణ మేరకు ప్రతి మండల భాషా పరిషత్ కూడా రెండవ వైస్ ప్రెసిడెంట్ ఎన్నిక చేయవలసిన నిమిత్తం ఈరోజు మనం ఇక్కడ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో మన మండలంలో మండల పరిషత్ ప్రాదేశిక సభ్యుల సంఖ్య 15. కాబట్టి మనకి 8 మంది ఉన్నట్లయితే కోరం ఉంటుంది. మనకి అందరు కోరం ఉంది కాబట్టి ఈరోజు ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నాము. ఈ సమావేశంలో రెండవ వైస్ ప్రెసిడెంట్ ఎన్నిక కొరకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. రెండవ వైస్ ప్రెసిడెంట్గా శ్రీమతి పి వెంకటరత్నం గారిని ప్రతిపాదించున్నారు. ప్రతిపాదించే వారు పేరు తెలియజేయవలసిన కోరుచు. ఓకే ఓకే. రెండవ వైపు ఎంపీగా ఈ వెంకటరత్నం గారిని బాగా చేయండి. ఇంక పారు ఇంక పారు. ఏమన్నా
లాక్ చేసేన అన్న అన్ని చూడ అందరూ సురేష్ అన్న కొంచెం జరిగిన శేఖర్ రెడ్డి గారు కొంచెం ముందు రండి. రవీనా